Unna Urlo Upadi Karvai, Potukoti Kosam, Gulf Vellina Karmikula Paristhiti Rojurojuku Durbharanga Tayarautundi. Jillaloni Prati Gramamundi, Vandalada Mandi, Potukoti Kosam, Gulf Desalaku Valasipotunnaru. Tira Akkadiki Velleka, Bhasha Telikapovadam, Nirakshrasyatato, Karmikulu Adugaduguna Mosipotunnaru. Telangana Rashtra Prabhutvam, Gulf Karmikula Kosam, Pratyeka Sellnu Erpatu Chestamani Hami Ichina, Amalaku Matram Nochukoledu. Dinto Karmikula Badalu, Vari Vetanala Gurinchi Telusukune Nayakude Karuvayyaru. Kerala Rashtramlo Amalavutunna విధంగా తెలంగాణలో కూడా ప్రత్యేక విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ల చొరవతో కార్మికులను ఆదుకోవాలని ఇంటికి పంపించుకోవాలా అట్లాంటి ఏమీ జరగకుండా అదే మన ఎన్ఆర్ఐ పాలసీ మనకనేది మనకు వస్తే మనకు భరోసా ఉంటుంది మనకనేది ఒక భరోసా వస్తుంది గవర్నమెంట్ పట్టించుకుంటుంది అట్లా మళ్ళీ ఎన్ఆర్ఐ పాలసీ అంటే చాలా మంది ఇక్కడ మనం అత్తున్నా మీటింగ్ అత్తున్నా వింటున్నా సపరేట్గా పోతున్నాం ముచ్చట ఉంటాం అట్లా మన డ్యూటీ మీద పనిచేసేకుండా ఆన్లైన్ పట్టే ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు ఉంటాం కేసీఆర్ గారు ఇప్పుడు మీరు ఈ నెలలో వస్తుందని తెలిసింది వస్తే ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఒక లేబర్ కోర్టులో కూడా ఇక్కడ మేము పోతే ఏదన్నా ఇబ్బందులు వచ్చి పోతే కూడా పనులు అయితే లేవు రెండోది ఇప్పుడు మీరు రాస్తున్నారు కాబట్టి దాన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఎందరో రకరకాల బాధలతోటి కేసులతోటి జైళ్లలో ఉన్నారు దాళ్లను ఉడక దృష్టిలో మీరు ఉంచుకొని ఇడిపియాలి మీరు ఇంటికి పంపించాలి టికెట్లు పెట్టి మూడోది ఏంటంటే ఇప్పుడు మనము ఎవరో రకరకాల ఇబ్బందులతోటో లేక హార్ట్అటాక్తోటో లేకపోతే దేని వల్లనో చనిపోతుంది వాళ్ళని ఇంటికి కంపల్సరీ ఒక వారంలో ఇంటికి వచ్చేటట్టు చూడాలి ఇంటికి వచ్చినాని వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మంచిగా లేకపోతే వాళ్ళకి ఏదన్నా ప్రకటించి వాళ్ళకి పిల్లలకు ఆధారం మీరు పెట్టాలి మూడోది ఏంటంటే ఇప్పుడు ఇండియా ఎంబసీల ఇప్పుడు ఇంతవరకు అంటే మనకు తెలుగోళ్ళు లేవు దాన్ని మీరు దృష్టిలో ఖచ్చితంగా ఉంచుకొని తెలుగోళ్ళని ఖచ్చితంగా పెట్టాలి పెట్టి ఇప్పుడు రకరకాల ఇబ్బందులతోటి ఇక్కడ ఈ సౌదీలో ఏంటంటే ఇంకా ఇప్పుడు మీరు ఆయిల్ ప్రాంతంలో ఏంటంటే చాలా ఒక దాదాపు మీరు అన్నట్టే తక్కువ జీతాలు రకరకాల ఇబ్బందులతోటి ఇప్పుడు నిన్న ఒక దాదాపు ఒక మనిషి లేబర్ కోర్టుకు పోతే కూడా పనిగా లేదు అట్లా ఇంకోళ్ళు అక్కడ ఇక్కడ రాజధానికి పోతే కూడా పనిగా లేదు ఆయనకు ఒకవేళ షుగర్ ఎక్కువయ్యి ఆయన సిద్దిపేట ప్రాంతం మనిషి ఆయనకు ఇప్పుడు ఒక నెల రోజుల కోలి ఇంటికి వద్దామంటే కూడా అది లేబర్ కోర్టు శ్రద్ధ తీసుకుంటలేదు కాబట్టి మీరు దీన్ని దృష్టిలో అన్ని దృష్టిలో ఉంచుకొని దీన్ని మీరు ఖచ్చితంగా మీరు అన్ని అమలు చేస్తారని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ వచ్చే బడ్జెట్లో ఖచ్చితంగా అమలు చేసి మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం ఇక్కడ ఏంటంటే అయితే ఇక్కడ మీరు అందరి దృష్టిలో ఉంచుకొని ఎందుకంటే మీరు ఇప్పుడు వచ్చి ఒక రాజుకు కలిసిపోయినట్టే కాదు ఇక్కడ మా బాధలన్నీ ఖచ్చితంగా మీ దృష్టిలో ఉంచుకొని ఇక మీరు ఖచ్చితంగా మీరు చేస్తానని నేను ఆయన నుంచి దేవయ్యను సోదరులు నవీను రాజు నరసన్న సింధు కిషను రమేష్ వీళ్ళు రకరకాల అందరూ మనము ఇక్కడ నిరసన తెలియ చేయడం జరుగుతుంది